రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. చెక్ డ్యాంలు నిర్మించి అన్నదాతలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో సాగునీటి సమస్యలు పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ గొల్లపల్లి మండలాలలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. మొదటగా వెల్గటూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ దేవ వసంతతో కలిసి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. వెల్గటూర్ శివారులోని వాగుపై 3.5 కోట్లతో నిర్మించనున్న చెక్ డ్యాంకు శంకుస్థాపన చేశారు. అనంతరం గొల్లపల్లి మండలం లొత్తునూర్ చిల్వకోడూర్ గ్రామాలలో చెక్ డ్యాంల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పాటుపడుతోందన్నారు. వారి సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. వెల్గటూర్ గొల్లపల్లి మండలాలలో నిర్మిస్తున్న చెక్ డ్యాంల ద్వారా సుమారు 1000 ఎకరాలకు సాగునీరు అందుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్ ఎంపీపీ కూనమల్ల లక్ష్మి, జెడ్పీటీసీ సుధారాణితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ నిర్మాణం జరగడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 130 లక్షల ఎకరాలకు నీళ్లు అందించేటువంటి ఏర్పాటు జరిగింది. మరి గత 6 సంవత్సరాలకు ఇప్పటికి పోల్చినట్టయితే ఇది ఊహించినటువంటి మార్పు. తెలంగాణ వచ్చే నాటికి కేవలం 30 లక్షల ఎకరాలకు నీళ్ళు అందేటువంటి పరిస్థితి నుంచి 130 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి పరిస్థితికి ఒక 6 సంవత్సరాల్లో రాగలిగింది అంటే ప్రభుత్వం యొక్క మరి కఠోరమైనటువంటి పట్టుదల, దీక్ష, మరి రైతుల పక్షాన ఎన్నో కార్యక్రమాలు చేయడం వల్ల ఈరోజు ఈ పరిస్థితికి చేరడం జరిగింది. అంతేకాకుండా రైతులు ప్రధానంగా ఉన్నటువంటి మరి రాష్ట్రం కాబట్టి రైతులకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు రైతులకు ఏ సమయంలో ఏం అవసరం ఉందో వాటిని తప్పకుండా చేయడం ద్వారానే మరి ఈ రాష్ట్రంలో ప్యాడి పెంచవచ్చు, అదేవిధంగా ఇతర రకాల పంటలను కూడా మనం ఎంకరేజ్ చేయవచ్చు, వాళ్ళ ఆర్థిక స్థితి నుంచి బాగా ఎదిగే అవకాశం కల్పించవచ్చు అనేటువంటి ఏకైక లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు చాలా కార్యక్రమాలు రైతుల కోసం అమలు చేస్తూ ఉన్నారు.